ప్లీజ్ గౌరవ మహేష్ రెడ్డి గారు తర్వాత. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు టైం చూసుకోండి, 15 మినిట్స్ ప్లీజ్. తెలంగాణ రాష్ట్రంలో అవకతవకల అక్రమాల ధరణి పోర్టల్ని మేము దిద్దుబాటు చేస్తామని చెప్పేసి పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటను గుర్తు చేస్తా ఉన్నాను. దీంట్లో ఎన్నో అవకతవకలు జరిగినాయని, లక్షల ఎకరాల భూమి మటుమాయమైందని చెప్పేసి గతంలో ఎన్నోసార్లు చెప్పారు. ధరణి పోర్టల్లు అప్పటి కేసీఆర్ సర్కార్ నవంబర్ 29, 2020 ప్రారంభించి అప్పటి నుంచి 3 ఏళ్ల కాలంలో దాదాపు 100,000 ఎకరాల బీఆర్ఎస్ లీడర్లు పేద రైతులు బెదిరించి తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు అప్పుడు ఆరోపణలు వచ్చాయి. ఆ లెక్కలేంటో, ఆ భూములేంటో, కోల్పోయినటువంటి రైతులు ఎవరో, మరి అవన్నిటి కూడా లాభపడినటువంటి గులాబీ నేతలు ఎవరో, మరి ఆ లిస్టు మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ బయట పెట్టడం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. కేవలం 100,000 ఎకరాలు మటుమాయమైందని చెప్పి చెప్పడం కాదు, మరి నిజంగా 100,000 ఎకరాలు మటుమాయమైతే మరి అవి దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు, ఆ భూములు ఎక్కడ పోయినాయి, మరి రైతులు ఎవరు, మరి కాజేసింది ఎవరు, ఇవన్నీ కూడా లెక్కలు మరి సభకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం కాకి లెక్కలు చెప్పేసి మీరు అవకతవకలు చేశారు, మీరు దాన్ని అడ్డం పెట్టేసుకొని 100,000 ఎకరాలు సంపాదించుకున్నారని చెప్పి చెప్పేటప్పుడు మేము ఒకటి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే గౌరవ మంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు, ఏమనంటే మీ అంతరాత్మకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు అని. మీ అంతరాత్మలకు ఆత్మలకు తెలవడం కాదు, ఇక్కడ సభలు ఉన్నాం, సభకు తెలవాల్సిన అవసరం ఉన్నది. మీరు సభకు చెప్పకుండా అంతరాత్మలకు చెప్పాలనుకోవడం అది చాలా బాధాకరం, అది మంచి సాంప్రదాయం కాదు. మీకు తెలవడానికి కాదు సభ ఉన్నది, మీ ఇద్దరి మధ్యలో మాట్లాడుకోవడానికి కాదు, మీ ఆత్మలకు అంతరాత్మలకు తెలుసుకోవడానికి కాదు సభ ఉన్నది. ఈ సభకు 2,00,000 ఎకరాలు బట్టుమాయమైనాయి, ఎక్కడికి పోయినాయి, మరి పోయినటువంటి భూములు ఎక్కడ పోయినాయి, రైతులు ఎవరు, ఆ రైతులకు జరిగిన అన్యాయం ఏంది, మరి వాస్తవాలు ఏంది, మరి ఆ గులాబీ నేతలు ఎవరు, మరి దండుకునేటువంటి నేతలు ఎవరు కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు, తెలంగాణ ఏర్పడిన 2014 నాటి నుంచి 24 లక్షల అసైన్ భూములు ఉన్నాయి అధ్యక్ష, మరి ఇప్పుడు ఆ భూములు 5 లక్షలకు ఎలా తగ్గినాయి. అంతేకాదు అధ్యక్ష, అసైన్ భూములు బీఆర్ఎస్ లీడర్లు పేదలను బెదిరించి వారు కొనుగోలు చేసినట్టు, రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చెప్తా ఉన్నారు కదా, వాటి వివరాలు ఏమైనాయని చెప్పి మరి అడుగుతూ ఉన్నాం. మరి ఎందుకు ఈ సర్కారు బయటపెట్టడం లేదో మరి మేము మీ ద్వారా వారిని అడుగుతూ ఉన్నాం. అదే మాదిరి 6 లక్షల ఎకరాల ఫారెస్ట్ భూములు కూడా అంతరించిపోయినాయని, మరి 6 లక్షల ఎకరాల ఫారెస్ట్ భూములు ఎవరు కాజేశారో కూడా మరి మీరు సభ ద్వారా బయటపెట్టాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. ధరణి పోర్టల్లో బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు, వారి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ లీడర్లు పేదల భూములు వారి పేరు మీద రాయించుకున్నారని, దాంతో 20 లక్షల మంది ఆశ్రములు నష్టపోయినారని, కేసీఆర్ దోచుకున్న సొమ్మును కక్కిస్తానని, ఆ సొమ్ముతోటే 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేస్తామని స్వయంగా రాహుల్ గాంధీ గారు ఖమ్మంలో వరంగల్లో చెప్పిన మాటని గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు మరి ఆ 20 లక్షల రైతులు ఎవరు, మరి వారు కాజేసినటువంటి భూములు ఏవి, ఇప్పటివరకు ఎంత రికవరీ చేశారు, మరి ఎప్పుడు ఆ డబ్బుతో ఎప్పుడు మీరు 6 గ్యారంటీలు పూర్తి చేస్తారు, మీ ద్వారా నేను మరి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇది చిన్న కుంభకోణం కాదు అధ్యక్ష, ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణంగా 2 లక్షల కోట్ల రూపాయలు దీని ద్వారా గత ప్రభుత్వం కాజేసినట్టుగా ఆరోపణలు వచ్చినప్పుడు మరి ఎందుకు మీరు దీన్ని సీబీఐకి ఇవ్వడానికి ఎన్కంచ వేస్తా ఉన్నారు, ఎందుకు సీబీఐకి ఇవ్వడం లేదని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర భూ కమతాల సర్వే ఆధారంగా భూ హక్కులు కోల్పోయినటువంటి రైతాంగానికి, రైతులందరికీ కూడా న్యాయం చేస్తామని మరి ఇప్పటివరకు ఎంతమందికి న్యాయం చేశారు, ఇప్పటివరకు మరి ఎప్పుడు ఇలాంటి భూ సర్వే మరి ఎప్పుడు చేయిస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎప్పుడు న్యాయం చేస్తారని చెప్పేసి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, రెవెన్యూ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. రెవెన్యూ ట్రిబ్యునల్, ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములను పరీక్షించి పరిరక్షించి రెవెన్యూ ట్రిబ్యునల్ ద్వారా న్యాయం చేస్తామని చెప్పారు కదా అధ్యక్ష, దానికోసం ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా,
అని చెప్పి కూడా మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నిషేధిత జాబితాల్లో దాదాపుగా మేము 13 లక్షలు అనుకున్నాం, ఇప్పుడే మంత్రి గారు దాదాపుగా 18 లక్షలు అంటా ఉన్నారు. మరి 18 లక్షల ఎకరాల భూమి మరి పార్ట్ బీలో పెడితే మరి ఎందుకు చర్యలు తీసుకుంటారు, ఎప్పటికల్లా చర్యలు తీసుకుంటారు, ఎప్పటికల్లా మరి అవన్నీ కూడా సాల్వ్ చేస్తారో? ఎందుకంటే డిసెంబర్ 23 రోజు 5 సభ్యులతోటి మీరు కమిటీ వేశారు కదా, మరి నిషేధిత జాబితాల్లో ఉన్నటువంటి ఆ భూములని ఎప్పటికల్లా పరిష్కారం చేసి ఎప్పటికల్లా వారి అందరికీ న్యాయం చేస్తారో కూడా సభకు చెప్తే బాగుంటుందని చెప్పి నేను మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, అసైన్ భూములు, దేవాదాయ భూములు, అధ్యక్ష వక్బోర్డ్ భూములు కూడా, అటవీ భూములు, భూదాన్ భూములు 100 ఎకరాల్లో కేసీఆర్ సర్కార్ 10 ఏళ్ల కాలంలో కాజేసినట్టు, అన్యాక్రాంతమైనట్టు వాటి విలువ 2 లక్షల కోట్లు ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు కదా అధ్యక్ష. మరి కేసీఆర్ సర్కార్ 10 ఏళ్ల కాలంలో అన్యాక్రాంతమైనటువంటి భూముల మీద మరి ఎందుకు శ్వేతపత్రం ఇవ్వడం లేదు, మరి ఎందుకు దాని మీద రికవరీ మరి చేయడం లేదు, ఎందుకు దాని మీద మరి ఒక కమిషనో ఎంక్వైరీయో లేకుంటే సిబిఐకో ఇవ్వడానికి మీరు ఎందుకు జంకుతా ఉన్నారో దీని మీద కూడా దయచేసి సభకు చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి దేశంలోనే చరిత్రాత్మకమైన అతిపెద్ద కుంభకోణమైనటువంటి మరి 200 లక్షల కోట్ల రూపాయల కుంభకోణమైనటువంటి ఈ ధరణి పోర్టల్, దాని మీద మీకు ఎందుకు ఇంకా 7 నెలలైనా కూడా చర్యలు ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నారు, ఎందుకు దాని మీద మీరు ఈ రకమైన నత్తనడక వేస్తూ ఉన్నారో మరి సభకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే కేసీఆర్కి, కేటీఆర్కి, వారి కుటుంబానికి సంబంధం ఉన్నదని చెప్పి పదే పదే ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం చెప్పినప్పటికీ, మంత్రులు చెప్పినప్పటికీ ఎందుకోసం అని చెప్పేసి దాని మీద ఇంకా నత్తనడక చేస్తూ 7 నెలలైనా కూడా చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారో, ఎందుకు దాని మీద ఎంక్వైరీ చేయలేకపోతా ఉన్నారో మరి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మీరు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఎందుకంటే సీఎం గారు, రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత 2వ రోజే ధరణి పోర్టల్పై రివ్యూ మీటింగ్ పెట్టారు అధ్యక్ష. అప్పుడు ప్రజలందరూ అనుకున్నారు ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ పెట్టినాక డెఫినెట్గా న్యాయం జరుగుతుంది, వాస్తవాలు బయటకు వస్తాయి, 100 ఎకరాలు బయటకు వస్తుంది, ఆ 100 ఎకరాల్లో మాకు న్యాయం జరుగుతుంది, భూమి లేని ఎంతోమంది నిరుపేదలకు ఆ భూమి అందుతుంది, తద్వారా వారందరూ కూడా సెటిల్ అవుతారని చెప్పి ఎంతోమంది ఆశతో ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మరి ఇప్పటివరకు ఆ రివ్యూ మీటింగ్లోని మినిట్స్ బయటకు రావు, ఆ రివ్యూ మీటింగ్లో ఏం జరిగిందో మరి ఏ రకంగా వారు ముందుకు వెళ్తూ ఉన్నారు, మరి ఎప్పటికల్లా దీని మీద వారు మరి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తారు అని మేమంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అక్రమాలు పాడుపడి దోషులుగా ఉన్న వారి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం దీంట్లో ఇంకోటి ఉన్నది అధ్యక్ష. ఈ